నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. వదులైన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, నోటి ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా? ఇంట్లో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలండి? మామూలుగా బ్రష్ చేసుకోవడం అందరూ చేస్తారు. మార్నింగ్ బ్రష్ చేసుకోవడం సహజంగా చేసిన నైట్ బ్రష్ చేసుకోవడాన్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ఒక తప్పు జనరల్గా చేసేది. కానీ నైట్ కూడా బ్రష్ చేసుకోవడం అలవాటుగా చేసుకోండి. ఎస్పెషల్లీ ఫుడ్ తీసుకోవడం అయిపోయిన తర్వాత అప్పుడు చాలా వరకు కూడా పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కానీ చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత పళ్ళ మీద మిగిలించుకుంటారు చాలామంది, కడుక్కోరు దాన్ని. దానివల్ల కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్స్, పళ్ళు పుచ్చిపోవడం కానీ, నోట్లోంచి స్మెల్ రావడం కానీ, చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వడం, వాచడం లాంటివి జరుగుతుంటాయి. సో ఏ ఫుడ్ తిన్న తర్వాత అన్నా కూడా పళ్ళు కడుక్కోవడం, నోరు కడుక్కోవడం అలవాటుగా చేసుకోండి. మూడో టిప్ ఏంటంటే పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని చాలామంది అది రిమూవ్ చేయడానికి టూత్ పిక్స్, సేఫ్టీ పిన్స్ యూస్ చేస్తుంటారు. అది యూస్ చేయడం వల్ల ఫుడ్ ఎంతవరకు బయటకు వస్తుందో క్లారిటీ ఉండదు. కానీ మీ చిగుళ్ళు, మీ పళ్ళు, మీ నోటి ఆరోగ్యం డెఫినెట్గా పాడవుతుంది. పళ్ళ మధ్యన ఉండే సందు ఉంటాయి, పై దవ్వడం కానీ, కింది దవ్వడం కానీ. ఎదుగుతున్న దశలో మన ఇంప్లాంట్లు వాడడం కానీ, బ్రిడ్జిలు పెట్టడం కానీ, క్యాపులు పెట్టడం కానీ చేస్తే దవడ ఎముకల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని పెట్టకూడదు. ఆ టైంలో ఫ్రీగా దాని గ్రోత్కి దాన్ని వదిలేసి ఏదైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ లాంటివి చేసి క్యాపులు లాంటివి కానీ, ఇంప్లాంట్స్ లాంటివి కానీ పెట్టకుండా బిడ్డలను వదిలిపెట్టాలి. సో 19 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఎవరికైనా మనం చాలా కంఫర్టబుల్గా, చాలా పర్ఫెక్ట్గా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఓకే, మరి ఇంప్లాంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అండి? ఎందుకంటే స్టీల్ నోట్లో పెడతారు కదా, దాని ద్వారా అంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు? అసలు చాలామంది ఇంప్లాంట్ని చూడగానే ఇంప్లాంట్ అంటే ఏంటి, ఇప్పుడు మన పళ్ళు పోతే ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టడానికి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజరే ఇంప్లాంట్ అనేది. అది చూడటానికి మనకి స్టీల్ కలర్లో ఉంటుంది. సో చాలామంది పేషెంట్లు అడిగే ప్రశ్న కూడా ఏంటంటే, మేడం ఈ నోట్లో స్టీల్ పెట్టేస్తారు కదా, జంగు పడదా, బ్లీడింగ్ అవ్వదా, ఇన్ఫెక్షన్ అవ్వదా, మరి మా నాన్నగారికి షుగర్ ఉంది, ఇలాంటి స్టీల్ని మీరు నోట్లో పెట్టేస్తే ఏమైనా పుళ్ళు పడతాయేమో, షుగర్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందేమో, గుండె జబ్బులు ఏమైనా కొత్త వస్తాయేమో, ఇలాంటి ప్రశ్నలు రోజు నేను వింటూ ఉంటాను. ఫస్ట్ పాయింట్, ఇంప్లాంట్ అనేది స్టీల్ కాదు, ఇట్స్ ఎ టైటానియం. టైటానియంకి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే మన శరీరంలో భాగం అవ్వడమే దాని గొప్ప లక్షణం, అంటే బయోకంపాటబిలిటీ. అది ఎముకలో ఒక పార్ట్గా ఫామ్ అయిపోతుంది. సో మనకి ఇంప్లాంట్ పెట్టుకొని ఎందుకు మన ఇంప్లాంట్ ఫిక్స్డ్ పద్ధతులు పెట్టగలుగుతున్నామో, అది ఒకసారి ఎముకలో పెట్టేస్తే ఒక 6 నెలలకు ఏమవుద్దంటే అది కంప్లీట్గా మన ఎముకలో ఒక భాగం అయిపోయి మన ఎముకతో పాటు కలిసిపోతుంది. అందుకనే అది ఫిక్స్డ్ ఆప్షన్. అందుకనే ఒకసారి ఇంప్లాంట్తో పళ్ళు పెట్టుకుంటే మనం ఫిక్స్డ్గా ఉంటాయి. సో స్టీల్ అని దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంప్లాంట్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెట్టే విధానం కూడా చాలా సింపుల్. ఇంప్లాంట్ పెట్టి మనం పళ్ళు పెట్టడానికి పెద్దగా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఏమి ఉండవు. అందుకనే షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టచ్చు, మనం పెద్దవాళ్ళకి పళ్ళు పెట్టచ్చు, 90 ఏళ్ల వాళ్ళకి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. అంటే ఆ పెట్టే విధానంలో చాలా సులువు ఉంది కాబట్టి ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి మనం ఇక్కడ కట్ చేయడం కానీ, ఓపెన్ చేయడం కానీ, భారీగా రక్తస్రావం అవ్వడం కానీ, కుట్లేయడం లాంటివి అవసరం లేదు. ఎక్కడ మనకు పన్ను లేదు, నేరుగా అక్కడే ఇంప్లాంట్ని ఇన్సర్ట్ చేస్తాం. వేర్ ఇన్సర్టింగ్ ఇట్, నేను ఏ పదం అయితే వాడుతున్నానో ఖచ్చితంగా అక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంప్లాంట్ పెడతాం, అక్కడ పెట్టి అచ్చులు తీసుకుని 72 గంటల లోపల ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేస్తాం. అది అంత సులువు కాబట్టి దానికి ఎటువంటి రెస్ట్ అక్కర్లేదు, రక్తస్రావం ఉండదు, నోట్లో కుట్లు లాంటివి పడవు. చాలా కంఫర్టబుల్గా పెద్దవాళ్ళకు కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మీతో మాట్లాడేందుకు మౌలాలి నుంచి అశోక్ గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి అశోక్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. హలో, నమస్తే సార్, చెప్పండి. మేడం పళ్ళు బాగా పచ్చగైపోతున్నాయి మేడం, ఎంత క్లీన్ చేసా? ఎక్కువ క్లీన్ చేసినా కూడా పచ్చగైపోతున్నాయి మీకు? ఫుల్ క్లీన్ చేసినా, మొత్తం క్లీన్ చేసాను మళ్ళీ పచ్చగైపోతున్నాయి. ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు మీరు? మార్నింగ్ నైట్ బ్రష్ చేస్తారా? మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వేస్తాను మేడం. కాఫీ టీలు ఎక్కువ తాగుతారా? కాఫీ తాగుతాం మేడం ఎక్కువ. సిగరెట్లు కాలుస్తారా? సిగరెట్ ఏమైనా కాలుస్తారా? స్టూడెంట్, గుడ్ సార్. ఏం లేదు, ఇప్పుడు మనకి పళ్ళు పసుపచ్చిగా మారడానికి చాలా వరకు కలరింగ్ ఏజెంట్స్ ఎంతవరకు నోట్లో తీసుకుంటున్నాము అనే దాని మీద కూడా మన పళ్ళ కలర్ ఆధారపడి ఉంటుంది.
కాఫీలు ఎక్కువ తాగడం, యాజ్ యూ సెట్ మీరే చెప్తున్నారు, కొంతమంది కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగే అలవాటు ఉంటుంది, కొంతమంది పెద్దవాళ్ళకి ఏంటంటే సిగరెట్ కాల్చి కాఫీ తాగడము, కాఫీ తాగి సిగరెట్ కాల్చడం లాంటి హ్యాబిట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ టొబాకో పొగ ఆ స్టెయిన్స్ని మరింత బలపరుస్తుంది. దానివల్ల అడగడం జరిగింది తప్ప మిమ్మల్ని ఏమీ కించపరచడానికి కాదు. అలాంటి అలవాట్లు ఉండే వాళ్ళందరికీ కూడా బై డీఫాల్ట్ పళ్ళ మీద మరకలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. సో ఒకటి హ్యాబిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. తగ్గించుకోలేకపోతే కాఫీ తాగిన తర్వాత నోరు కడుక్కునే అలవాటు చేసుకోండి, సరిపోతుంది. చాలా మందికి పళ్ళ మీద మచ్చలు, పసుపచ్చ మచ్చలు కానీ తెల్లటి మచ్చలు కానీ అవి పుట్టుకతో వచ్చినా మధ్యలో అలవాట్ల వల్ల వచ్చినా ఇబ్బందికరమైన పరిస్థితి అది. సో వాటిని ఎలా క్యారీ చేయాలి? చాలా వరకు సింపుల్గా పళ్ళు కడిగించుకోవడము, టూత్ వైట్నింగో, పాలిషింగో, ఇలా సింపుల్ ట్రీట్మెంట్స్తోనే పళ్ళ మీద మరకలు తీసేయవచ్చు. కాదు, పుట్టుకతో బలమైన పరకలు వచ్చేసినాయి, లోపటి నుంచి పళ్ళ తయారయ్యే అలా ఉంది అంటే స్మైల్ డిజైనింగ్ లాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. దాని కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇవి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడు ఇలా పుట్టుకతో లోపాలు ఉంటే లైఫ్ అంతా వాటిని క్యారీ చేయవలసి ఉండేది, నవ్వలేక ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ స్మైల్ డిజైనింగ్ లాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల పర్మనెంట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడమే కాదు, పళ్ళని మనం నచ్చినట్టు తెల్లగా అందంగా చక్కగా ముత్యాలలాగా పెట్టుకోవచ్చు. సో రంగు మారిపోయిన పళ్ళతో ఇక మీదట బాధపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. హైదరాబాద్ నుంచి నసీన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో మేడం. హలో. హలో చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నా డాటర్ 7 ఇయర్స్ ఉంది మేడం. అయితే ఆమెకి ఇప్పుడు ఎక్సర్సైజ్ ఉంటాయి కదా పళ్ళు, పోతున్నాయి కానీ ఇంకా పోలేదు కంప్లీట్ గా. కానీ వెనుక నుంచి ఇంకొక ఆమెకి ఇన్సెసర్స్ వస్తున్నాయి, అది కొంచెం క్రాస్ గా ఉన్నాయి మేడం. దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్ లో? అలా క్రాస్ గానే వస్తాయా లైక్ నార్మల్ అయితే అయిపోయాడు? రైట్. పేరెంట్స్ అందరూ కూడా చిన్నపిల్లలకి పళ్ళు కింద 2 వరుసల్లో వస్తుంటాయి, అంటే ముందు నుంచి పన్ను పోదు, వెనక నుంచి పన్ను మొలిచిపోతూ ఉంటుంది. సో దీన్ని ఏంటి, చూడటానికి కూడా బాగుండదు, పేరెంట్స్ అప్రిహెన్షన్కి వెళ్ళడం సహజమే అది. సో భయపడాల్సింది ఏం లేదండి. ఒక్కొక్కసారి ఏంటంటే జనరల్గా పోయిన తర్వాత రావాలి, లేకపోతే టూత్ బర్డ్స్ అనేవి, పర్మనెంట్ టూత్ బర్డ్స్ అనేవి ఒకదాని కింద కాకుండా కొంచెం ముందుకి వెనక్కి ఉంటాయి. సో ఇది మామూలుగా వచ్చేసేది అవి లోపల ఇరుక్కుపోయి ఉంటాయి, ఊడిపోతాయి అమ్మ, టెన్షన్ లేదు. అయితే ఈ 2 వరుసల్లో ఉంటాయి పర్మనెంట్ ఇది వెనక్గా వస్తుంది కదా, మరి దాన్ని ఎలాగా, మన నాలుగుకి టంగ్ ప్రెషర్ ఉంటుంది. సో అమ్మాయి మాట్లాడినప్పుడు మమ్మల్ని రెగ్యులర్ హ్యాబిట్స్ అన్నింటిలో కూడా వాటి ప్లేస్లోకి అవి సెట్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఇది కనుక ఇలా 2 వరుసల్లోది 6 మంత్స్ కన్నా ఎక్కువ కనుక కంటిన్యూ అయితే కనుక డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. జనరల్గా ఏం చేయరు, జస్ట్ స్ప్రే కొట్టి ఏదైతే పాల పన్ను అక్కడ ఇరుక్కుపోయిందో దాన్ని తీసేస్తాము, ఆ వెంటనే వెనకాతల పన్ను ముందుకు సెట్ అయిపోతుంది. అలా కాకుండా 1 ఇయర్ 2 ఇయర్స్ మీరు కంటిన్యూ చేస్తే మటుకు అది ఇర్రెగ్యులర్ టీత్ కింద దారితీస్తుంది. అమ్మాయి పాప కానీ బాబు కానీ హూఎవర్ ఇట్ ఈస్ చిరునవ్వు పాడైపోయే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయొద్దు, 6 మంత్స్ కన్నా మించి ఈ ప్రాబ్లం కంటిన్యూ అయితే మటుకు డాక్టర్ని 100% కలవండి. వెల్కమ్ బ్యాక్. మెబునార్ నుంచి శ్రీనివాసులు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. హలో సార్. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి. మేడం నా పేరు శ్రీనివాసులు. మేడం మేడం కొంచెం ఈ పళ్ళు నాకు కొంచెం లోపల కొంచెం ఎగిరిపోయినాయి మేడం, అంటే లైట్గా పైన పొరలో. అర్థమైంది సార్, చెప్పండి. అయితే ఇంకోటి ఏంటంటే చిగుర్లు కూడా పైకి వెళ్ళినాయి మేడం. చిగుర్లు కూడా పైకి వెళ్ళినాయి. ఇంకా వేరే ప్రాబ్లం అంటే ఇంకోటి చల్లయి వేడి వస్తుంది అంటే జుమ్ అని చెప్పానే అంటుంది మేడం. ఎంత వయసు సార్ మీది? నాకు 41 ఇయర్స్ మేడం. ఓకే. ఫస్ట్ పాయింట్, పళ్ళు అరిగిపోతున్నాయి, పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి, చిగులు పైకి వెళ్ళిపోతున్నాయి. ఈ 3 కండిషన్స్ ఉండడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే పళ్ళు తొంకునే విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల కూడా ఇలా తొందరగా అబ్యూజివ్గా, అంటే మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టడము, లేకపోతే ఎక్కువసేపు పళ్ళు తోమడము, తోగినంతసేపు బలంగా తోమడం లాంటివి చేయడం జరుగుతుంది. లేదా రెండోది, పళ్ళు నిద్రట్లో పళ్ళు కొరికే అలవాటు ఉండే వాళ్ళల్లో కూడా ఇలాంటివి ఎక్కువగా కనపడతాయి, ఎక్కువ ప్రెషర్ పళ్ళ మీద పడినప్పుడు. మూడోది ఏంటంటే చిగుళ్ళకు సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల కూడా చిగుళ్ళు పైకి వెళ్ళిపోవడం, కింద పళ్ళు అరిగిపోవడం లాంటివి కనపడుతుంటాయి. సరే, ఈ 3 కూడా ఏంటంటే ఫస్ట్ మీ జీవన విధానాన్ని మార్చుకోవడం వల్ల కొంతవరకు ఇక్కడతో ఆపచ్చు. రెండోది, ఆల్రెడీ డ్యామేజ్ బాగా జరిగింది అని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వేడి కానీ పులుపు కానీ చల్లదనం కానీ తీసుకుంటే నొప్పి పుడతా ఉన్నాయి పళ్ళు అని చెప్తున్నారు. దీన్ని ప్రాపర్గా అడ్రస్ చేయొచ్చు. మీకు నోట్లో కొన్ని పళ్ళకి మాత్రమే ఇలా జరిగితే ఆ పళ్ళని మట్టికే ట్రీట్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు చేస్తున్న తప్పులేంటి అని గ్రహించి వెంటనే వాటిని సరి చేసుకోవడం వల్ల మిగతా పళ్ళు పాడవకుండా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నోట్లో పళ్ళు అన్నీ కూడా ఇదే స్థితిలో ఉంటే గనక
లైఫ్ అంతా ఇలా ఉండలేరు మీరు, అంటే ఏవి వేడివి పులుపు తినకుండా ఉండలేరు. అలాగే చిగులు పైకి వెళ్ళిపోతా ఉంటే వదిలిపెడితే పళ్ళు వదిలైపోతాయి, అలానూ ఉండలేరు. సో దానికి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే బెస్ట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉందండి. అందులో ఏంటంటే మీ నోట్లో ఉండే ప్రతి పనిని ట్రీట్ చేసి నార్మల్కి తీసుకొచ్చేస్తాం. సో ట్రీట్మెంట్ తర్వాత ఏంటంటే మీరు ఏదైతే కంప్లైంట్స్ చెప్తున్నారో, మా అమ్మ పన్ను విరిగిపోయినాయనో, వేడి తినలేకపోతున్నామనో, చిగురులు పైకిపోతా ఉన్నాయనో, వీటిలన్నింటినీ సరి అయిపోతాయి. అయిపోయి నార్మల్గా ఈ సమస్యలు ఏమి లేకుండా మీరు ఒక 25 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్లో మీ టీత్ సెట్ ఎంత హెల్దీగా ఉండిందో అలా మళ్ళీ నార్మల్కి తీసుకురావడం జరుగుతుంది. మీరు అప్పుడు వెంటనే నార్మల్గా తినచ్చు, నవ్వచ్చు, మాట్లాడచ్చు, ఐస్ క్రీమ్ లాంటివి కూడా చాలా కంఫర్టబుల్గా తినచ్చు. మహబూబ్ నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి. ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్ళి డాక్టర్ గారిని కలిసి చెకప్ చేయించుకోండి, ఇమ్మీడియట్గా మీ ప్రాబ్లం ఏదుందో సాల్వ్ చేయడం జరుగుతుంది. మిర్యాలగూడ నుంచి కవిత గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నా పళ్ళు మొత్తం ఊడిపోయాయండి. ఊడిపోయినాయి? ఊడిపోయినాయి మేడం. ఉంటాయి ఇంకా ఒక 10 గల్లా ఏమి ఉంటాయండి, అంతకంటే ఎక్కువైతే లేవు. అయితే పెట్టుతారా పెట్టరా అని డౌట్. 100% పెట్టచ్చమ్మా, అందులో ఏమి డౌట్ అవసరం లేదు మీకు. ఓకే, చాలామంది ఒక్కో పన్ను కూడా నోట్లో లేకుండా ఉంటారు. అలాగే కొంతమంది కొన్ని సంవత్సరాలుగా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు. కొంతమందికి పళ్ళు ఉన్నప్పటికీ దేనికి పనికి రాకుండా ఉంటాయి అవి, అంటే పూర్తిగా కదిలిపోతునో, పైగా మొత్తం లూజ్ అయిపోయినో, పళ్ళు ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్టు ఉండడమో, మొత్తం చిగుళ్ళంతా ఇన్ఫెక్షన్తో ఉండడమో. సో ఇలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చా పెట్టలేమా? 100% పెట్టచ్చు. 1% అటు ఇటు కూడా చెప్పట్లేదు నేను. 100% చాలా చక్కగా మనం పూర్తిగా పైదవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు ఫిక్స్డ్గా పెట్టచ్చు. ఈ పెట్టిన పళ్ళు మీకు పూర్తిగా నమిలి తినటానికి, మాట్లాడటానికి, చుట్టానికి కూడా చాలా న్యాచురల్గా చక్కగా కనపడతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడు చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు పళ్ళ సెట్లు వాడుతున్నారనో, మీకు షుగర్ ఉందనో, మీకు చిగురు లేదు ఎముక లేదు అనో, లేకపోతే అన్ని ఇంప్లాంట్లు పెట్టడం కుదరదనో, అలా ఎన్నో విని వెనక్కి వెళ్ళిపోయిన పేషెంట్లు ఉండుంటారు. ఎస్, నా ఎక్స్పీరియన్స్లో కూడా నేను రోజు చాలామందిని కలుస్తూ ఉంటాను. ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో మేము చాలా కంఫర్టబుల్గా పేషెంట్కి కేవలం 3 నుంచి 4 రోజుల లోపల మనం ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తున్నాం. ఎలాంటి డౌట్ లేదు అందులో. షుగర్ ఉన్నా పెట్టచ్చు, ఎముక చిన్నగా ఉన్నా పెట్టచ్చు, నోట్లో ఒక్క పన్ను లేకపోయినా పెట్టచ్చు. 10 సంవత్సరాలుగా పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా మనం పళ్ళు పెట్టగలుగుతున్నాం. అమ్మ, తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి రండి, శ్రమ అనుకోకుండా ఎవరినైనా తోడు తీసుకుని వెంటనే చెకప్ చేసి రోజు మేము కేసెస్ చేస్తూ ఉంటాం. ఒకసారి చూడండి, ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ప్రతి 111 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. అన్ని బ్రాంచెస్లో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు నేరుగా, ఒకసారి ఆ ఫొటోస్ అన్ని ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారు, పళ్ళు పెట్టుకున్న తర్వాత ఎంత కంఫర్టబుల్గా ఉంది, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఒకవేళ మీరు నిజంగా కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం ఎక్కువ టైం పట్టదు. కేవలం 1 వీక్లో మీరు నార్మల్గా మళ్ళీ అన్ని కొరికి నమిలి తినేటట్టు ఉంటారు. జనరల్గా ఏంటంటే పళ్ళు పెట్టిన తర్వాత 6 నెలలు తినడానికి ఆగాలి, మీరు రెస్ట్ ఇవ్వాలి, మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. కానీ మేము పళ్ళు పెట్టిన తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్గా సాయంత్రం నుంచి పళ్ళు పెట్టిన గంట తర్వాత దగ్గర నుంచి మీరు తినండి, మీరు నమలండి, మీరు ఇంటికి వెళ్ళి తినండి, లేకపోతే ఒక బిస్కెట్ ఇచ్చి అక్కడికక్కడే కొరకండి. కొరికి తిన్నాక వెంటనే మాకు మీ చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే మేము కరెక్ట్ చేసి పంపించేస్తాం. అంటే మీరు మేము పళ్ళు పెట్టిన 1 నిమిషం తర్వాత దగ్గర నుంచి మీరు హ్యాపీగా తినడానికి అవి ఉపయోగపడతాయి. భయపడాల్సింది డెఫినెట్గా ఏం లేదు. పంజాబ్ నుంచి ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, నమస్తే సార్. చెప్పండి. నాకు ఏమన్నా ఐస్ క్రీమ్ లాంటివి తింటే కొంచెం ఈ క్రిమిలు లాగా ఉంటాయండి, జువ్వుమని లాగుతుంటది. అవండి. రైట్. మీ ఏజ్ ఎంత ప్రసాద్ గారు? 45 ఇయర్స్. ఓకే. ఫస్ట్ పాయింట్, 45 ఇయర్స్కి కొంత వేర్ అండ్ టేర్, అంటే కొంత అరుగుదల అనేది సహజంగానే ఉంటుంది. మీరు చెప్పే ఈ కంప్లైంట్ పర్ సెన్సిటివిటీ అంటారండి. అంటే ఐస్ క్రీమ్ తిన్నా, వేడి కాఫీ టీలు తాగినా, స్వీట్ తిన్నా, పులుపు తిన్నా, కొంతమందికి ఫ్యాన్ వేసుకున్నా, చల్లగాలి ఏసీ రూమ్లో ఉన్నా కూడా పళ్ళు నొప్పి పుడతా ఉంటాయి. ఆ నొప్పినే సెన్సిటివిటీ అంటారు. జువ్వు జువ్వని లాగుతుంటాయి అవి. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ప్రసాద్. ఒకటి, పళ్ళు అరిగిపోవడం వల్ల, పంటి పైపొర పోవడం వల్ల ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటుంది.
రెండోది పళ్ళల్లో రంధ్రాలు పడతాయి, పుచ్చిపోయిన పళ్ళు అంటాం, వాటి వల్ల సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటుంది. మూడోది చిగుళ్ళు కిందికి జారిపోయి లోపలుండే వేరు భాగం బయటకు ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటుంది. పళ్ళు తొంకునే విధానం సరిగా లేకపోతే సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటుంది. మూడోది సర్వైకల్ అబ్రేషన్స్ అంటాం, అంటే పంటికి చిగురికి మధ్యన ఇలా అడ్డంగా కట్ అయిపోతుంది. సెన్సిటివిటీ రావడానికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో దీన్ని ఆపలేమా? డెఫినెట్గా ఆపేయవచ్చు, డౌట్ లేదు. ఇనీషియల్ స్టేజెస్ ఉంటే ఒక సింపుల్ పేస్ట్తో ఆపచ్చు, లేదు ఏదైనా బేసిక్ రీజన్ వల్ల మీకు ఇలా సెన్సిటివిటీ అనేది వస్తుంటే ఆ రీజన్ అడ్రస్ చేసి దాన్ని ట్రీట్ చేయడం వల్ల 100% మనం ఆపేయవచ్చు. సార్, మీరు పంజాబ్ నుంచి అంటున్నారు, పంజాబ్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ లేవు, అయినా కూడా మాకు ఇలా బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు మమ్మల్ని కనెక్ట్ అయ్యేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. మాకు www.com parthadental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది సార్. అందులో ఏంటంటే నేరుగా చక్కగా మీరు ఫోటోలు తీసుకుని డైరెక్ట్గా డాక్టర్ గారితో లైవ్లోకి రండి, మేము చూస్తాం, చూసి ఆ ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంది, అసలు ఏం చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము ప్రాపర్ వేలో గైడ్ చేస్తాము. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే ఇక్కడ దాకా రావచ్చు, లేదా మీ దగ్గరలో ఉండే డాక్టర్ని ఎవరినా కూడా మీరు కలిసి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అట్లీస్ట్ సైడ్ ట్రాక్ పట్టకుండా, రాంగ్ డయాగ్నోసిస్కి వెళ్లకుండా మీకు మా లైవ్ చాట్ అనేది ఉపయోగపడుతుంది. పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయండి దానికి? ఏ ఉండవండి, మేము 24 అవర్స్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాము. ఎవరైనా ఏ దేశాన్ని నుంచి అయినా కూడా రెగ్యులర్గా పేషెంట్లు మాతో లైవ్ చాట్లో మాట్లాడుతూనే ఉంటారు. హైదరాబాద్ నుంచి అలివేలమ్మ గారు లైన్లో ఉన్నారు, నమస్తే అండి, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 2-3 ఇయర్స్ బ్యాక్ క్యాప్ వేసాను మేడం, అది ఇప్పుడు పెయిన్ వస్తుంది మేడం, బాగా పెయిన్ వస్తుంది. రూట్ కెనాల్ చేయించుకున్నారా క్యాప్ వేయించుకోవడానికి ముందు? చేశాను మేడం. ఒక్కోసారి ఏమవుతుంది అంటే అమ్మ, మనం తిన్న ఫుడ్ దగ్గర నుంచి కానీ చిగుళ్ళు బలహీన పడడం వల్ల కానీ ఆ క్యాప్ లోపలికి ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోవడమో, లేదా పంటి వేరు కింద రీఇన్ఫెక్షన్ అవ్వడమో లాంటివి జరుగుతుంది. సో ఆల్రెడీ రూట్ కెనాల్ అయిపోయింది, క్యాప్ వేసుకుని ఉన్నాము, ఇంకేముంటుంది ట్రీట్మెంట్, పన్ను తీయించేసుకోవడం అనేది మిస్గైడ్ అవుతారు చాలామంది. అవ్వద్దు, పన్ను తీయాల్సిన అవసరం కూడా లేదు, దానికే రీ రూట్ కెనాలింగ్ అని చేస్తారు. అంటే లోపల పెట్టిన ఫిల్లింగ్ మెటీరియల్ అంతా తీసేసి నీట్గా మళ్ళీ క్లీన్ చేసి మీకు కొత్తగా యాంటీబయాటిక్స్ ఒక 5 డేస్ కోర్స్ ఇచ్చి మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తారు, ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోతుంది. కొత్త మెజర్మెంట్స్కి కొత్త క్యాప్ పెట్టుకోండి, మళ్ళీ మీ పన్ను మీకు సేవ్ అవుతుంది, పెయిన్ అనేది తగ్గిపోతుంది, నార్మల్గా తినొచ్చు. హైదరాబాద్ అంటున్నారు కదా, హైదరాబాద్లో 45 పైగా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఎండోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉన్నారు. సో ప్రాపర్గానే ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. డెంటల్ ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, పన్ను తీయకుండా మ్యాక్సిమం మనకుండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మేము చేస్తున్నాం. సో గబగబా సెన్సిటివిటీ వచ్చిందనో, పళ్ళు అరిగిపోయినాయనో, ఆల్రెడీ క్యాపులు ఉన్నాయనో, ఇది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయనో, లేకపోతే నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 10 పళ్ళకి ప్రాబ్లం ఉంది అన్న పళ్ళు తీయించుకునే ప్రయత్నం డెఫినెట్గా చేయొద్దండి. మ్యాక్సిమం పళ్ళని సేవ్ చేయొచ్చు, 10 పళ్ళకి ప్రాబ్లం ఉంటే 10 పళ్ళకి ట్రీట్ చేయొచ్చు, 12 పళ్ళకి ప్రాబ్లం ఉంటే 12 పళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాటిని సేవ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మన పన్ను మనం సేవ్ చేసుకోవడమే మనకి ఎప్పుడైనా మంచిది. సో పార్థ డెంటల్కి 111 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ప్రాపర్ వేలో ట్రీట్మెంట్స్ చేస్తున్నాం, మామూలుగా కూడా కాదు, అడ్వాన్స్డ్గా చేస్తున్నాం. అన్నీ కూడా చక్కగా టెక్నికల్గా ఈరోజు ఏదైతే అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అది మేము చేయగలుగుతున్నాము. 10 చోట్ల తిరిగిన పేషెంట్లు ఎక్కడ కాదు, అవ్వదు, మీకు చేయలేము, మీకు పళ్ళు పెట్టలేము, మీ చిరునవ్వుని సరి చేయలేము ఇలా చెప్పిన పేషెంట్లే 90% మంది మా దగ్గరకు వస్తున్నారు. మేము ఆ కేసెస్ టేకప్ చేసి సక్సెస్ఫుల్గా కేసు ఫినిష్ చేసి పేషెంట్ని 100% సాటిస్ఫాక్షన్తో మేము పంపించగలుగుతున్నాం. మాకు బయట దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి కండిషన్స్లోనే పేషెంట్స్ వస్తున్నారు, చేయించుకుని తిరిగి హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. దానికి కావాల్సింది మేము ఎలా చేయగలుగుతున్నాము అంటే, ఫస్ట్ టెక్నాలజీ అప్డేట్ అవ్వడం, ట్రైనింగ్ తీసుకోవడం, తీసుకున్న దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం, క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం, తీసుకున్న కేసుని రెస్పాన్సిబిలిటీతో ఫినిష్ చేయడం, కేసు మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రెస్పాన్సిబిలిటీతో దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి పేషెంట్ని సాటిస్ఫాక్షన్తో ఇంటికి పంపించడం. వీటిలన్నిటికీ మించి పార్థ డెంటల్ 111 బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకునే అవకాశం ఉంది. ఇది నిజంగా చాలామంది ఉపయోగపడుతుంది. చాలామందికి ఇది ట్రీట్మెంట్ చేయించుకోలేకుండా సంవత్సరాల తరబడి దాన్ని అలా పెంచుకున్న వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ ఉండడం వల్ల
కంఫర్టబుల్గా సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారు. సో మా సర్వీసెస్ ఉపయోగపడతాయని మీరు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 4142000 నెంబర్, దానికి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఎవరికైనా మేము సెకండ్ ఒపీనియన్ ఇవ్వగలం, ఏమైనా హెల్ప్ కావాలని డెఫినెట్గా చేయగలం. మరి కొంతమందికి నోట్లో పళ్ళు నల్లగా మారిపోయి విరిగిపోతూ ఉంటాయి, దీని గల కారణాలు ఏంటంటారు, దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందండి? మరి 100% ఉంటుందండి, దీన్నే పళ్ళు పుచ్చిపోవడం అంటారు. ఇది పెద్దవాళ్ళు చిన్నపిల్లలని లేదు, మన చిన్నపిల్లల నోట్లో కూడా చూస్తే పాల్పళ్ళు ఉంటాయి, చిన్న చిన్న పళ్ళు, అవన్నీ కూడా నల్లగా మారిపోయి ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ నోట్లో చూస్తే కూడా చక్కగా ఉండాల్సిన దంతాలన్నీ కూడా నల్లగా మారిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి అలా ఉంటాయి. అది ఏంటది, పళ్ళు పుచ్చిపోవడం. అది కేవలం మన ఫుడ్ హ్యాబిట్స్, మనం సరిగా పళ్ళు క్లీన్ చేసుకోకపోవడం వల్ల, తీసుకున్న ఆహారాన్ని నీట్గా క్లీన్ చేసుకోకపోవడం వల్లే మన పళ్ళు మనకు పుచ్చిపోతుంటాయి. అయితే పేరెంట్స్లో ఒక పెద్ద అపోహ మిత్ ఏంటంటే, చిన్నపిల్లలకి పాలపళ్ళు ఎలాగో ఊడిపోతాయి కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉండదు, ఎలాగో శాశ్వత దంతాలు వచ్చేస్తాయి అనే మిత్తు పెద్దగా చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అది 100% రాంగ్. అది ఎక్కడున్నా ఇన్ఫెక్షన్, పాలపన్ను పుచ్చిపోయినా, పెద్దవాళ్ళకు పుచ్చిపోయినా, ముసలి వాళ్ళకు పుచ్చిపోయినా ట్రీట్మెంట్ చేయించాలి ఇన్ఫెక్షన్ అయినప్పుడు వెంటనే. ఎందుకు చేయించాలి అంటే, ఒకటి అది ఇన్ఫెక్షన్, మన అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు దాన్ని కడుపులోకి తీసుకుంటూ ఉంటాము. రెండోది మన శాశ్వత దంతం పోతుంది, తినేస్తుంది, మొత్తం విరిగిపోతుంది, అనవసరంగా ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాలి. మూడోది ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి నోట్లో పళ్ళన్నిటికీ కూడా అది పాకుతుంది. ఈ చెప్పే ఈ మూడు కండిషన్స్ పెద్దవాళ్ళకి ఉంటుంది, చిన్న బిడ్డలకి ఉంటుంది, వయసు అయిపోయిన వాళ్ళకి ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలన్నా, మన టీత్ని మనం కాపాడుకోవాలన్నా, ఒక్క పనిలో ఒక చిన్న మచ్చగా ఏర్పడినప్పుడు, ఒక చిన్న రంధ్రంగా ఏర్పడిన వెంటనే డాక్టర్ని కలిసి దాన్ని క్లియర్ చేయించుకోండి. లేకపోతే ఇన్ఫెక్షన్ డెఫినెట్గా స్ప్రెడ్ అవ్వడం, స్మెల్ రావడం, మన పర్మనెంట్ టీత్ని పోగొట్టుకోవడం లాంటివి 100% జరుగుతాయి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి కాలర్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసినందుకు. సో ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం, కీప్ వాచింగ్ టీ న్యూస్.